केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः ब्रह्मात्मज्ञानसम्पन्नं शोकमोहादिवर्जितं कृतकृत्यं गुरुं वन्दे सच्चिदानन्दज्ञानसिद्धये वायुरनिलममृतमतेधं भस्माङ्गतरं शरीरम् ॐ क्रतो स्मर कृतगं स्मर अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् यो योद्यस्म जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम అది కృతోస్మర కృతగం స్మర అని అయింది. ఓ సత్య సంకల్పమైన ఓ అగ్ని నన్ను స్మరించు, కృతం స్మర నేను చేసిన ఉపాసనలు కర్మలు ఇవి కూడా ఒక్కసారి స్మరించని ఆదరంగా చెప్తున్నాడు. స్మరించవయ్యా స్మరించవయ్యా అని ఆదరంగా చెప్తున్నాడు. ఇక్కడ పునః అన్యేన మంత్రే పునః అన్యేన మంత్రేణ మార్గం యాచతే, మరొక మంత్రం ఎందు కూడా మార్గాన్ని యాచించేదాన్ని చెప్తున్నాడు. అంటే మరలా అగ్నేనయ అనే మరొక మంత్రంలో మార్గాన్ని యాచిస్తున్నాడు. అగ్నేనయ సుపథారయే సుపథా రాయే అస్మాన్. ఇక్కడ అగ్నే అన్నది కదా, హే అగ్నే విశ్వాని వయునాని విద్వాన్ సన్ అని బ్రాకెట్లో పెట్టుకోవాలి. హే దేవా అస్మాన్ రాయే సుపథ నయ మరియు అంటే కించ జుహురాణం ఏన అస్మత్ యోయోధి తే భూయిష్టాం నమ ఉక్తిం విధేమ అంది పదవిచ్చేదం. ఇక్కడ హే అగ్ని, ఓ అగ్ని రాయ అంటే ధనము, ఓ అగ్ని ధనం కొరకు మమ్మల్ని మంచి మార్గంలో తీసుకుని పొమ్ము. ఏంటా ధనం చెప్తాడు. దేవా వయునాని విద్వాన్, నీవు కర్మలన్నిటినీ తెలుసుకునేవాడివి అగ్ని, నువ్వు కర్మలన్నిటినీ తెలుసుకునేవాడివి. యోయోద్యస్మ జుహురాణమేను, జుహురాణం అంటే మన వక్రమైన పాపం, అలాంటి వక్రమైన పాపము నుండి విడిపించు. యోయోధి విడిపించు, నీకు అనేక నమస్కారాలు చెప్తున్నాను. భూయిష్టాంతే నమవుక్తిం విధేమ, అనేక నమస్కారాలు చెబుతున్నానని మంత్ర అర్థం. ఇప్పుడు భాష్యం. హే అగ్నే నయ గమయ సుపథ శోభనేన మార్గేణ. హో అగ్ని, మమ్మల్ని వయం అని పెట్టుకున్నాం కదా, ఏ మమ్మల్ని సుపథ అంటే భాష్యకారులు చెప్పారు సుపథారాయే అస్మాన్ అన్నాడు కదా. సుపథ అంటే శోభనేన మార్గేణ అని ఇచ్చారు. అంటే ఓ అగ్ని, మమ్మల్ని సుపథ అంటే మంచి మార్గంలో పిలుచుకొని పొమ్ము అని. బృహదారణ్యక ఉపనిషత్తులో 5:15:1 హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం, ఇందులో ఏదైతే వచ్చిందో ఆ మంత్రం నుండి ఇక్కడ వరకు నమవుక్తిం విధేమ అనే మంత్రం చివరి వరకు గలది ఏదైతే ఉందో అదంతా బృహదారణ్యకుల్లో చెప్పాడు. ఈ ఈశావాస్యంలో గల 4 మంత్రాలు బృహదారణ్యకుల్లో వచ్చాయి. 5:15:1
ఐదు ఈ నాలుగు మంత్రాలు వచ్చాయి. ఇది నిష్కామ కర్మల్ని సగుణోపాసల్ని కలిపి ఆచరించిన ఉపాసకుల యొక్క విషయాన్ని చెప్పాడు. నిష్కామకర్మ కామ్యకర్మ చేస్తే ఫలం రాదు, స్వర్గాది ఫలాలు. నిష్కామకర్మతో పాటు ఆ కర్మని అగ్నిహోత్రాది కర్మ నిష్కామకర్మగా చేస్తూ ఉపాసన చేయాలి. అలాంటి ఉపాసన నిష్కామకర్మ రెండూ చేసిన ఉపాసకులు వారు పోవలసిన మార్గాన్ని త్రోవని ఇక్కడ వేడుకునే ప్రకరణమే ఈ యొక్క మంత్రాలు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, హిర్మయేన పాత్రేణ అని అక్కడి నుంచి ప్రారంభమై దీంతో ముగిసింది. నమౌక్తిం విధేమ, ఈ వేడుకోలు ఏదైతే ఉన్నదో అగ్నేనయ సుపథ అని శృతి చూపించింది. అగ్నేనయ సుపథ, హే అగ్ని, మంచి మార్గంలో శోభనమైన మార్గంలో పిలుచుకొని పో అంటే, ఓ అగ్నిదేవ మమ్మల్ని అద్భుతమైన మంచి మార్గం ఏదైతే ఉందో అలాంటి దాన్ని తీసుకుని పోని వేడుకున్నాడు. భాష్యం, సుపథ ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్త్యర్థం. ఇక్కడ సుపథ అన్నాడు కదా, సుపథ అంటే మంచి మార్గం అని కదా. మంచి మార్గమున అనే విశేషాన్ని ఇక్కడ ఇచ్చాడు కదా, అలా ఇచ్చి ఉండడం చేత దక్షిణ మార్గం కాదు అని తెలపడానికి ఈ రకంగా చూపించారు. ఇక్కడ దక్షిణ మార్గం కాదు అని ఇప్పుడు ఆ భాష్యాన్ని పక్కన పెడితే దీని గురించి చెప్పాలి. ఉత్తరాయణ మార్గం దక్షిణాయన మార్గం ఇది చాలా అవసరం. భాష్యకారులు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో అన్నీ కూడా చెప్తా. ఇప్పుడు దక్షిణ మార్గం కాదు సుపథ, మంచి మార్గం అంటే ఉత్తరాయణ మార్గము అని అర్థం. దక్షిణ మార్గ నివృత్త్యర్థం అని దాని అర్థం. ఇక్కడ మొదటి మార్గం ఏదైతే ఉందో అది దేవయానం, మొదటి మార్గం ఏదైతే ఉందో దేవయానం, రెండో మార్గం ఏదైతే ఉందో అది పితృయానం. దేవయానము పితృయానము, దేవయానం అంటే ఉత్తర మార్గము, పితృయానం అంటే దక్షిణమా. ఇలా దేవయానానికి ఉత్తరాయణ మార్గమని పితృయానానికి దక్షిణాయన మార్గమని ఇలా పేర్లు ఉన్నాయి. నిష్కామకర్మ ఉపాసకులు ఎవరైతే ఉంటారో, నిష్కామకర్మ చేస్తూ ఉపాసనలతో కూడుకుని ఎవరైతే ఉంటారో, రెండింటితో కలిపి సముచ్చయంగా సముచ్చయంగా ఆచరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళు ఉత్తరాయణ మార్గానికి పోయి కార్యబ్రహ్మానికి చేరుతారు, కార్యబ్రహ్మానికి చేరుతారు. అందువల్ల కార్యబ్రహ్మము అంటే హిరణ్య గర్భుడు, అక్కడికి చేరుతారు, అది మార్గం. అందువల్ల ఉత్తరాయణ మార్గాన్ని ఏమంటారంటే బ్రహ్మపదము అంటారు. బ్రహ్మపదము అన్నమయ కీర్తనలో వచ్చినా ఎందులో వచ్చినా బ్రహ్మపదం అంటే ఇదే బ్రహ్మపదం. ఆయన పెద్ద అద్వైతి అంటారు కదా, ఉపాసకుడు అలాగే భావిస్తాడు కదా, అందులో ఉన్న నువ్వు నేను ఒకటే అన్నాడుగా ఉపాసకుడు. అందులో బ్రహ్మపదము అంటే ఈ ఉత్తరాయణ మార్గాన్ని బ్రహ్మపదము అంటారు. ఈ మార్గాన పోయి హిరణ్య గర్భుడిని ఎవరైతే చేరుతారో అలాంటి చేరిన వాళ్ళు ఈ మన్వంతరంలో ఇప్పుడున్న మన్వంతరంలో తిరిగి మళ్ళా రారు, ఇప్పుడున్న మన్వంతరంలో తిరిగి రారు. ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవ మావర్తనం నా ఆవర్తంతే అని ప్రమాణం ఉంది. కనుక పైభాష్యంలో మంచి మార్గంలో అంటే సుపథ అన్నారు కదా, మంచి మార్గంలో అని విశేషణాన్ని ఇచ్చి ఉండడం వల్ల ఉత్తరాయణ మార్గం అని అర్థం ఆ సుపథ అనే దానికి. అంతేగాని దక్షిణాయన మార్గం కాదు అని చూపించారు కూడా భాష్యకారులు. దక్షిణ మార్గ నివృత్త్యర్థం అని చూపించారు. ఇక్కడ మళ్ళా భాష్యం చూడండి ఒక్కసారి. నిర్విన్నోహం దక్షిణేన మార్గేణ గతాగత లక్షణేన అది. ఇక్కడ
మరలా 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 రాకపోకలతో కూడుకున్న దక్షిణ మార్గము నాకు విసిగెత్తింది అని కూడా చెప్తున్నాడు. నిర్విణ్ణోహం విసుగు కలిగింది నాకు. దక్షిణ మార్గమైన గతాగత లక్షణేన, ఆ దక్షిణ మార్గం రాకపోకలతో కూడుకున్నది, మరలా మరలా పుడుతూ వెళుతూ పుడుతూ వెళుతూ ఇలా రాకపోకలతో కూడుకుని నాకు విసుగు కలిగింది అని అంటున్నాడు. అంటే దక్షిణ మార్గము, భాష్యం చెప్పాను, దక్షిణ మార్గము కేవలము కర్మను చేసేవాళ్ళు, కేవలము అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేసేవాళ్ళు వెళ్ళే మార్గానికి దక్షిణాయన మార్గము అని అంటాం, లేక ఇంకో పేరుంది ధూమ మార్గము అని కూడా ఉంది. దక్షిణాయన మార్గము, ధూమ మార్గము, లేక పితృయానము అని ఉంది. ఇలా మూడు పేర్లున్నాయి, దక్షిణాయనము, ధూమయానము, పితృయానము అని మూడు పేర్లున్నాయి. దీన్ని చాందోగ్యంలో చాలా చక్కగా వివరించింది, 5, 10, 3 దీంట్లో. అథ యా ఇమే గ్రామ, గురుగారు ఇష్టాపూర్తే దత్తమిచ్చు ఉపాసతే, ఇక అటువంటి జనాలు గ్రామము యందు, గ్రామ ఇష్టాపూర్తే గ్రామము యందు ఇష్టమును పూర్తమును, ఇష్టమును అంటే తెలుసు కదా, తెలుసా, ఇష్టులు పూర్తములు, ఇష్టమును పూర్తములు దత్తములు. పూర్తములు అంటే నూతులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, ఇవన్నీ అర్థమైందా, దత్తములు. అలాంటి తత్పరతతో ఎవడైతే సేవిస్తాడో, దత్తమిచ్చు ఉపాసతే ఎవడైతే సేవిస్తాడో, తే ధూమం అభిసంభవంతి సంభవంతి ధూమదాత్రిగం రాత్రేహే, ఎవడైతే ఏ జనులైతే గ్రామంలో ఇష్టాన్ని పూర్తాన్ని దత్తాన్ని వీటిని తత్పరతతో సేవిస్తాడో అలాంటి వాడు ధూమమును పొందుతారు, ధూమమని పొందుతారు. ఆ ధూమము నుండి, ఆ ధూమము నుండి రాత్రేహే రాత్రిని, అపరపక్షం రాత్రి నుండి కృష్ణపక్షం, అపరపక్షం అంటే కృష్ణపక్షం, అపరపక్షాద్యాన్ షడ్ షడక్షిణేతి, ఆ ధూమము నుండి రాత్రిని, రాత్రి నుండి కృష్ణపక్షాన్ని, కృష్ణపక్షాన్ని నుండి దక్షిణాయనాన్ని పొందుతారు, దక్షిణాయనాన్ని పొందుతారు అని చెప్పాడు. చెప్పి ఈ దక్షిణ మార్గం ఏదైతే ఉందో ఇది రాకపోకల దుకులది, రాకపోకలతో కూడుకుంది అంటే చాలా తొందరగా వెళుతూ వస్తూ వెళుతూ వచ్చేది, అది నాకు చాలా విసుగు కలిగింది ఆ దక్షిణ మార్గం యందు అని ఈ రకంగా భాష్యకారులు ఈ రకంగా చూపించారు. విసుగు కలిగిందని భాష్యకారులు ఇలా చూపించి మళ్ళా భాష్యవాక్యం చెప్తున్నాడు ఏంటంటే, అతః యాచే త్వాం పునః పునః గమనాగమనే గమనాగమన వర్జితేన శోభనేన పథానయ. అతః నాకు విసుగు కలిగింది కాబట్టి ఆ దక్షిణాయన మార్గము రాకపోకలతో కూడుకున్న దాన్ని, అందువలన యాచే నిన్ను ప్రార్థిస్తున్నాను, త్వాం పునః పునః గమనాగమన వర్జితేన, మరలా మరలా రాకపోకలు లేని అంటే గమనాగమనము లేని అంటే రాకపోకలు లేని మంచి మార్గంలో నన్ను పిలుచుకొని పొమ్ము అనే కదా మరి తీసుకెళ్ళాలి, మంచి మార్గంలో నన్ను శోభనైన పథన పథానయ మంచి మార్గంలో నన్ను తీసుకొని పోము. ఇక్కడ ఫలాపేక్షతో, ఫలాపేక్షతో కర్మకలాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నవాడు ఎవడైతే ఉంటాడో, ఫలాకాంక్షతో ఆ అగ్నిహోత్రాది కర్మలు వాటిలో కొట్టుమిట్టాడుతూ ఆ కర్మలే చేస్తూ ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు యొక్క పంథ దక్షిణాయన మార్గము ద్వారా పితృలోకానికి పోతారు. దీనిని ధూమ మార్గము అంటారు, ఎందుకంటే కర్మనే ఒప్పుకున్నారు కదా ధూమము, ఆ మార్గం గురించే ఆ మార్గాన్నే పొందుతారు, అది ఆ ధూమ మార్గము అని అంటారు.
ఈ త్రోవలో వెళ్ళిన వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించి ఆ త్రోవలో వెళ్ళి పితృలోకం చేరుతారు. అక్కడ కర్మఫలాన్ని అనుభవించి మరలా వాళ్ళ వాళ్ళ కర్మానుసారం ఇహలోకంలో పుడతారు. వాళ్ళ గురించి చెప్పింది క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి. వాళ్ళు మళ్ళా ఈ లోకంలో పుడతారు. మెయిన్ వీళ్ళ గురించి ఈ ధూమ మార్గం దక్షిణాయన మార్గంలో పోయిన వాళ్ళ గురించే క్షీణే పుణ్యే మత్స్యలోకం పుడుతూ ఉంటారు పితృలోకం. దక్షిణాయన ఉత్తరాయణ మార్గం కంటే పితృలోకం భూలోకానికి చాలా దగ్గర. ఇది చంద్రుడు గుండా పోయేది ధూమ మార్గం. ఇది చాలా దగ్గర మనకి భూలోకానికి. అక్కడికి వెళ్ళి వెంటనే పుడుతూ ఉంటారు. సంసార చక్రంలో ఇలా రాకపోకలతో కొట్టుకొని ఈ రకంగా వాళ్ళు క్షోభిస్తూ ఉంటారు. ఈ అగ్నిహోత్రాది కామ్యకర్మలు చేసేవాళ్ళు ఇలా రాకపోకలతో కూడా క్షోభిస్తూ ఉంటారు. ఇక్కడ గమనాగమనాలు అంటే రాకపోకలు లేని మార్గాన్ని, మంచి మార్గాన్ని కావాలని కోరుతున్నాడు. శోభనైన మార్గేణ, మంచి మార్గం అంటే ఉత్తరాయణ మార్గాన్ని కోరుతున్నాడు. ఇక వీళ్ళు ఈ ఉత్తరాయణ మార్గం పొందేవాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళు హిరణ్య గర్భుని చేరుతారు. పితృలోకానికి వెళ్ళిన పితృదేవతను చేరుతారు. హిరణ్య గర్భుణ్ణి పొందుతారు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళిన వాళ్ళు. ఇలా హిరణ్య గర్భుణ్ణి చేరి అతని దగ్గర ఉపదేశం పొందుతారు. హిరణ్య గర్భుడి దగ్గర ఉపదేశం ఏం పొందుతారు? ఆయన దగ్గర ఆత్మజ్ఞానం శ్రవణం చేస్తారు, ఆలకిస్తారు. ఆత్మజ్ఞానం ఆలకించి శ్రవణం చేసి దానివల్ల వాళ్ళకి జ్ఞాననిష్ట కలుగుతుంది. సాక్షాత్తు పరమాత్మే చెప్తున్నాడు, పరమాత్మ యొక్క అంశ హిరణ్య గర్భుడు చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే ఆ హిరణ్య గర్భుడితో పాటు కల్పాంతరం తర్వాత వాళ్ళు బ్రహ్మయందు లీనమైపోతారు. హిరణ్య గర్భుడికి మళ్ళా జన్మ ఉండదు. హిరణ్య గర్భుడు జ్ఞాని. ఆ జ్ఞాని దగ్గర ఉపదేశం పొందినవాడు హిరణ్య గర్భుడితో పాటు వాడు కల్పాంతరంలో ముక్తిని పొందుతాడు. హిరణ్య గర్భుడు ఉన్నంత వరకు ఆయన హృదయంలో ఉంటాడు, శ్రవణ మననాదులు చేస్తూ ఉంటాడు. అప్పటికీ అంతలా చేస్తున్నా ఆయనకి జ్ఞాననిష్ట కుదరలేదనుకోండి, హిరణ్య గర్భుడి దగ్గర ఉపదేశం తీసుకున్నా వాడికి జ్ఞాననిష్ట కుదరలేదు, పొందలేకపోయాడు. అలాంటి పొందలేని వాళ్ళు ఇహలోకంలో మళ్ళా జన్మిస్తారు. మళ్ళా ఇహలోకంలో వాళ్ళు జన్మిస్తారు. ఇది స్మృతి, ఇది స్మృతి. అందుకే కోరుకుంటున్నాడు గమనాగమనములు లేని. అక్కడ ఆప్షన్ ఉంది, ఉత్తరాయణ మార్గంగా పోయే హిరణ్య గర్భలోకం. అక్కడ ఆప్షన్ ఉంది, మళ్ళా తిరిగి రాని హిరణ్య గర్భుడితో పోయే ఆ యొక్క ముక్తి పదము అక్కడ ఆప్షన్ ఉంది. పితృలోకము ధూమ మార్గము లేకపోతే దక్షిణాయన మార్గము దీంట్లో ఆప్షన్ లేదు, తిరిగి రావడమే. అది అందుకని అది కోరుకుంటున్నాడు, నిష్కామ కర్మ అలాగే ఉపాసన కోరుకుంటున్నాడు. ఆప్షన్ ఉంది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకుని అక్కడికి నన్ను పంపించని. అందువల్ల ఇలాంటి గమనాగమనాలు లేని మంచి మార్గంలో నన్ను తీసుకుని పో అని ఇక్కడ భాష్యవాక్యం అదేందా చెబుతూ. ఇప్పుడు నెక్స్ట్ భాష్యం, రాయే అన్నారు కదా, అగ్నేనయ సుపథ రాయే. ఆ రాయే అనే దానికి భాష్యం చెప్తున్నాడు. రాయే, రాయే అంటే ధనాయ. ఏమిటి ధనం? కర్మ ఫల భోగాయే ఇత్యర్థ. అది రాయే అనే శబ్దానికి ధనాయ, ధనము కొరకు అని అర్థం. ధనం అంటే కర్మ ఫల భోగాయ ఇది అర్థ. కర్మలు వాటి ఫలాలు అనుభవించడానికి అని అర్థం. అదే ఇక్కడ ధనం, కర్మలు వాటి ఫలం. తీసిపోయేది అదే కదా, చచ్చినప్పుడు మూటలు పట్టుకెళ్ళలేము, ప్రారంభాన్నే పట్టుకెళ్ళదు చేసిన కర్మలు. ఆ కర్మ ఫలము, కర్మల యొక్క ఫలము అనుభవించడానికి ఉండేదే రాయ, ధనాయం, ధనము. అలాంటి ధనము కొరకు అంటే ఉపాసకుడు వెళ్ళే ఉత్తరాయణ మార్గము అని అర్థం. అంతే కదా,
ఉత్తరాయణ మార్గం, ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి వెళ్ళే ఉత్తరాయణ మార్గం. ఇది చాందోగ్యంలో, చాందోగ్యంలో 5, 10, 1లో తే అంటే వాళ్ళు ఉత్తరాయణ మార్గులు. అచ్చిషం, అచ్చి అంటే జ్వాల అని అర్థం, అచ్చి అంటే జ్వాల. అచ్చిషం అభిసంభవంతి అంటే తే వాళ్ళు అగ్నిజ్వాల. అచ్చిషం అగ్నిజ్వాల అంటే, అగ్నిజ్వాల అంటే అభిమాన దేవత అని, అగ్ని అభిమాన దేవత. అలాంటి వాళ్ళు ఆ ఉత్తరాయణ మార్గం పొందుతున్న వాళ్ళు అగ్నిజ్వాల, అగ్నిజ్వాలని పొందుతారు, అభిమాన అగ్ని యొక్క అభిమాన దేవతను పొందుతారు, అభిసంభవంతి పొందుతారు. అలాంటి వాళ్ళు అచ్చిషోహం, అక్షిషో అహహ అహ అహ అపూర్వమాణ పక్షం, అపూర్వమాణ పక్ష్యాద్ అంశడు అంశుడదంగ్ జి అంశుడదంగతి ఏ మాస మాసాగం స్థాన్ అని 5, 10, 1 అగ్నిజ్వాల ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అగ్నిజ్వాలని పొందుతారు. ఆ జ్వాల నుండి, ఆ జ్వాల నుండి వాళ్ళు ప్రయాణం చెప్తున్నారు. ముందు అగ్నిజ్వాలను పొందుతారు వాళ్ళు. ఉత్తరాయణ వాళ్ళు ఎలా పొందు, దక్షిణాయన వాళ్ళు ఎలా పొందుతారు చెప్పాడు కదా కృష్ణ పక్షవాదిని. ఇలాంటి వాళ్ళు ఉపాసకులు ఇలా ప్రార్థించి ఉన్నప్పుడు ఆ అభిమాన దేవతని, అగ్నిదేవతని పొందుతారు. ఆ జ్వాల నుండి, ఆ జ్వాలను పొందుతారు. ఆ జ్వాల నుండి పగటిని అంటే పగల నుండి శుక్లపక్షాన్ని పొందుతారు. ఇక్కడ పగల నుండి శుక్లపక్షాన్ని, పగలు అంటే శుక్లపక్షం, ఆ పగల నుండి శుక్లపక్షాన్ని పొందుతారు. శుక్లపక్షాన్ని నుండి ఏ 6 మాసాలైతే ఉన్నాయో, అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనం చేస్తే ఆ 6 మాసాలు అంటారు, ఆ ఉత్తర పయనించేస్తాడో ఆ 6 మాసాలు పొందుతారు, ఆ 6 మాసాలు పొందుతారు అని చెప్పాడు. అర్థమైందా? ఆ 6 మాసాలు పొందుతారు. ఇప్పుడు చెప్తున్నాడు, మాసేభ్యః సంవత్సరగం సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్ పురుషో అమానవస్స ఏనాన్ బ్రహ్మ గమయతి ఏష దేవయానః పంథా ఇతి. అర్థంది కదా? ఇది చాందోగ్యంలో 5, 12, 2లో భాష్యకారులు మొత్తం వివరించారు. ఇలాంటి వాళ్ళు మాసేభ్యః, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 6 మాసాలని పొందుతారు. ఆ 6 మాసాలు ఉత్తరాయణ దేవతల నుండి సంవత్సర దేవతని, ఏ సంవత్సరగం సంవత్సర దేవత నుండి, ఆ సంవత్సరాత్ ఆ సంవత్సర దేవతల నుండి ఆదిత్యం ఆదిత్యుణ్ణి, ఆదిత్యాత్ ఆదిత్యుణ్ణి నుండి చంద్రమసం చంద్రుణ్ణి, చంద్రమసౌ చంద్రుడి నుండి విద్యుతం విద్యుత్తు దేవతని, తత్ విద్యుత్తు దేవతని, ఈ రకంగా చేరుతారు, ఈ రకంగా చేరుతారు చేరుతారు అంటే ఈ రకంగా చేరుతాడు. అలాంటి వాళ్ళు ఇక్కడ పురుషో అమానవస్స ఏవాన్ బ్రహ్మ గమయతి, అక్కడ వీళ్ళని ఆ మానవుడు ఎవడైతే ఉన్నాడో, ఆ మానవుడు కానీ పురుషుడు కానీ ఎవడైతే ఉన్నాడో అలా నిశ్చయంగా ఆ బ్రహ్మమును పొందుతాడు. బ్రహ్మమును పొందుతా అంటే హిరణ్య గర్భుడిని పొందుతాడు. ఇది దేవలోకాన్ని పొందే మార్గము, దేవలోకాన్ని పొందే మార్గము. అమానవస్స అన్నాడు, అది ఇంపార్టెంట్. అంటే మనుష్య రూపం కానివాడు, మనుష్య రూపం పోతుంది కదా, జ్వాల రూపాన్ని పొందాడు, ఆ రకంగా వెళ్తాడు. జ్వాల రూపాన్ని పొందాడు కాబట్టి భయంకరమైన జ్వాల మార్గం గుండా పోతాడు. ధూమ మార్గం రూపం పొందినవాడు, ఆ అభిమాన దేవత పొందినవాడు ఆ జ్వాలలోకి ఎలాగెళ్తాడు? అంతే కదా,
ఇది చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా భాష్యం. చెప్పన ఇదంతా, తే ఏ ఏకం ఏతత్ విదుహు, ఎవరైతే ఈ విధంగా దీనిని ఉపాసిస్తారో, ఎవరైతే ఈ విధంగా దీనిని ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు, ఏ చ అమీ అరణ్యే శ్రద్ధాగం, చ అంటే ఎవరైతే ఈ విధంగా దీన్ని ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు, చ మరియు ఏ ఈ తపస్సాలులైతే ఉన్నారో అలాంటి తపస్సాలులైతే అరణ్యమందు శ్రద్ధావంతులై సత్యం ఉపాసతే, ఏ సత్యాన్నైతే ఉపాసిస్తున్నారో వాళ్ళు. ఎవరు అరణ్యమందు ఉపాసించేవాళ్ళు? వానప్రస్థులు. అంతే కదా, వానప్రస్థులు అదే అగ్నిహోత్రాలు, నిష్కామకర్మ చేసేవాడు. అర్చిభి అభిసంభవంతి అర్చిషో అహర అహహ హన్న అపూర్వమాణ పక్షం. అంటే ఇక్కడ అర్చిభి అభిసంభవంతి, అర్చిభి అంటే ఆ జ్వాల, ఆ జ్వాలలతో ఉద్రం ఉత్తర మార్గాన్ని పొందుతారు, జ్వాలలతో ఉత్తర మార్గాన్ని పొందుతారు. ఆ జ్వాల నుండి అహహ అంటే పగటి, ఆ పగటి దేవతని, ఆ పగల నుండి శుక్లపక్షాన్ని, శుక్లపక్షాన్ని ఆపూర్వమాణ పక్షదాన్ షణ్మాసాను షణ్మాసానుదంగ్, ఆ శుక్లపక్షం నుండి ఏ ఆరు మాసాలు యందు, ఏ ఆరు మాసాలు యందు సూర్యుడు ఆదిత్య ఏతి మాసేభ్య, ఆ ఆరు మాసాల నుండి ఆ ఆరు మాసాలు యందు సూర్యుడు ఉత్తరాభిముఖుడై దేవలోకం, దేవలోక ఆదిత్యం ఆదిత్యద్వైద్యుతం తాన్ వైద్యుతాన్ అని కదా ఇంతవరకు చదివాను. అలాంటి పగల నుండి శుక్లపక్షాన్ని, శుక్లపక్షం నుంచి ఏ ఆరు మాసాలు యందు ఏదైతే ఉందో ఆ ఆరు మాసాలు సూర్యుడు ఉత్తరాభిముఖరమై సంచరిస్తాడో ఆ ఆరు మాసాల్ని, ఆ మాసాల నుండి దేవలోకాన్ని, దేవలోకం నుండి ఆదిత్యుడు, ఆదిత్యుడి నుండి విద్యుత్ దేవతని పొందుతారు, వైద్యుతాన్ విద్యుత్లాగ విద్యుత్ దేవతల్ని పొందుతాడు. ఇది మార్గం, ఇలా పొందుతాడు. అర్థమైందా? ఈ రకంగా పొందుతాడు. అలాంటి వాడు పురుషో మానస ఏత్య బ్రహ్మలోకాన్ గమయతి, తేషు బ్రహ్మలోకేషు పరాహ పరావతో వసంతి. అలాంటి పొందినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మానసపుత్రుడు వచ్చి ఆ బ్రహ్మలోకం యందు తీసుకొని పోతాడు, బ్రహ్మలోకం యందు తీసుకొని పోతాడు. అలాంటి వాళ్ళు బ్రహ్మలోకం యందు పరాహ పరావతో వసంతి, ఆ బ్రహ్మలోకం యందు మహిమ చూసిన వాళ్ళే, మహిమను చూస్తున్న వాళ్ళే అనేక సంవత్సరాలు కాలం వాళ్ళు అక్కడ నివసిస్తారు. పరాహ పరావతో వసతి వసంతి, అనేక సంవత్సరాలు వాళ్ళు నివసిస్తారు. తేషాం నా పునరావృత్తి, వారికి మరలా పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ కల్పము అంతమైన తరువాత ఆ ఉపాసకుడు మళ్ళా జన్మించాలే తప్ప ఆ కల్పమున్నంత వరకు వాడికి పునర్జన్మ లేదు అని అర్థం. ఆ కల్పమున్నంత వరకు పునర్జన్మ లేదు. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతాగచ్చంతి బ్రహ్మవిదో జనా అని భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో చెప్పబడింది. ఏ మార్గమందు అగ్నిదేవత, జ్యోతిదేవత, పగటి దేవత, శుక్లపక్ష దేవత ఉత్తరాయణం యందు ఆరు మాసాల దేవతలు ఆ దేవయాన మార్గం యందు ఎవడైతే ఉన్నాడో అలా ఉన్నవాడు మరణించినవాడు అలాంటి బ్రహ్మోపాసకుడు క్రమక్రమంగా బ్రహ్మాన్ని అలా వెళ్తాడు, ఒక్కొక్కటి అలా వెళ్తాడు. ఇక్కడ ఉత్తరాయణ మార్గం కూడా ఏం చెప్పింది, ఇక్కడ దేవతావాచకమే చెప్పింది. అంతే కదా, దేవతావాచకమే చెప్పింది.
అంతేగాని ఇప్పుడు మనం అనుకుంటుంది కాదు, అది గుర్తుంచుకోవాలి. ఇలా ప్రాణం ఉన్నంత వరకు ఉపాసన చేస్తూ ఇది పొందాలి అంటే, ప్రాణము ఉన్నంత వరకు, ఇందులో జీవము ఉన్నంత వరకు ఉపాసన చేస్తూ దీనితో పాటు శరీర పతనానంతరము తాను పోవలసిన మార్గాన్ని కూడా చింతన చేస్తూ ఉండాలి. ఉపాసన చేస్తే సరిపోదు, మార్గాన్ని కూడా చింతన చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతగా కష్టమైంది, ఉపాసనతో పాటు మార్గాన్ని కూడా, ఆ దేవతల్ని వాళ్ళని ఆ మార్గాన్ని వాటిని కూడా ఒకసారి భావన చేస్తూ ఉండాలి. అంతే కదా, ఆ భావన చేసే భావన కూడా ఉంటే ఆ మరణం ఆసన్నమైన సమయంలో ఆ భావం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని వ్యక్తం చేయగలం. భావమే లేకపోతే అప్పుడు ఒకసారి ఆ పుస్తకం తీసుకురా చూద్దాం అంటావా? మరణకాలంలో భావన కూడా చేస్తూ ఉండాలి, అది కూడా లోపల మనసులో సంస్కారం అయిపోవాలి. అది సంస్కారం అయినప్పుడే స్మృతి కలుగుతుంది. భావన చేయగా చేయగా సంస్కారం అవుతుంది, అప్పుడు స్మృతి కలుగుతుంది. సంస్కారం అయినప్పుడు స్మృతి ఎలా వస్తుంది ఆ సమయంలో? అందువల్ల ఇలా అదే భావన యందు ప్రాణం త్యాగం చేసిన ఆ సాధకుడు, ఆ ముముక్షువు అర్చి అంటే దాని అభిమాన దేవత. అర్చి అంటే దాని అభిమాన దేవత, జ్వాల అభిమాన దేవత, ఆ శుక్లపక్షం యొక్క అభిమాన దేవత. అర్చి ఆ శుక్లపక్షం యొక్క అభిమాన దేవత, దక్షిణ అభిమాన దేవత కృష్ణపక్షం, ఈ శుక్లపక్షం యొక్క అభిమాన దేవత ఈ అర్చి. ఆ ఉత్తరాయణ అభిమాన దేవత, ఏ సంవత్సర అభిమాన దేవత, అక్కడ నుండి సూర్యలోకం. ఇంత అభిమాన దేవతలందరూ అయిన తర్వాత అప్పుడు సూర్యలోకం. ఆ ఆదిత్యుడు తర్వాత చంద్రమసౌ చంద్రలోకం, తర్వాత విద్యులోకం, తర్వాత అక్కడ నుండి అమానుష పురుషుడు వచ్చి, అదే చెప్పాడు అమానస పురుషుడు వచ్చి ఈ సాధకుణ్ణి బ్రహ్మలోకానికి పిలుచుకుని పోయి, అంటే తీసుకుని పోయి, ఆ అమానస పురుషుడు వచ్చి ఈ సాధకుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని పోవడం ద్వారా బ్రహ్మలోకానికి చేరిపోతాడు. అలా తీసుకెళ్తాడు. ఇతని రూటు తెలుసు కానీ ప్రయాణం చేయలేదు కదా, అందుకనే అంతవరకు అగ్ని, ఆ ప్రార్థన చేత అగ్ని వీడికంతా, ఆ అగ్నిహోత్రి అంతలాగా సర్వీస్ చేస్తాడు, అంత సహాయం చేస్తాడు. ఆ బ్రహ్మలోకానికి చేర్చే వరకు వాళ్ళు ఈ రకంగా ఈ దేవతలందరూ ఇంతలా చేస్తారు, అక్కడ చేరుస్తారు. ఈ విధంగా ఇప్పుడు చాందోక్యంలో 4, 15, 5 చెప్పుకున్నాం. సూత్ర భాష్యం 4, 3, 1 నుండి 6 వరకు భాష్యం చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండూ తెలియని దక్షిణాయనం కానీ ఉత్తరాయణం కానీ, ఈ రెండూ తెలియని వాళ్ళ సంగతి ఏమిటి కదా? కామ్యకర్మలతో దక్షిణాయనం లేదు, నిష్కామకర్మ ఉపాసనతో ఉత్తరాయణం లేదు, రెండూ తెలియని ఇప్పుడున్న ప్రాకృత జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమిటంటే, బృందానికి ఇలా చెప్పింది. అథ య ఏతౌ పంథానౌ నా విదుహు తే కీటాః పతంగా ఏదిదం దందసూకం. అథ య ఏతౌ పంథానౌ నా విదుహు, ఈ రెండు మార్గాలు ఎవరికైతే తెలియదో, అలాంటి మార్గాలు తెలియని వాళ్ళు కీటాః కీటములు, కీటకాలు, పురుగులు, పతంగాః పక్షులు, ఏదిదం దందసూకం పాములు, జర్రులు, ఇలాంటివన్నీ కూడా పుడతారు అని వేదం చెప్పింది. ఇలాంటి
విషయాన్ని చూపించింది. ఈ రెండు తెలియని వాళ్ళు, అలాంటి పరబ్రహ్మ జ్ఞానం కలవాళ్ళు, పరబ్రహ్మ జ్ఞానం కలవాళ్ళు కర్మోపాసన నిష్కామ కర్మ ఉపాసన చేసేవాళ్ళు ఉత్తరాయణ మార్గం, కామ్యకర్మ చేసిన వాళ్ళు దక్షిణాయన మార్గం. అందుకనే ఇందులో మొదటి నుంచి చెప్పుకొస్తుంది ఏంటి, సముచ్చయం చేయాలి, విడగొట్టి చేయకండి. అంధలోకపోతే రాకపోకలతో కూడుకుండా దక్షిణాయన మార్గంలో పడిపోతారు. రెండూ కలిపి చేస్తే ఉత్తరాయణ మార్గం దొరుకుతుంది. అదైనా ఆ కర్మ నిష్కామంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? అది అందులో కర్మను దూషించడం కాదు, రాకపోకలతో కూడుకున్న తొందరగా ఉండే మార్గాన్ని ఇచ్చేస్తుంది. ఉత్తరాయణ మార్గం అయితే అక్కడి నుంచి మోక్షాన్ని పొందొచ్చు, లేకపోతే తిరిగి కల్పాంతరం వరకు ఉండొచ్చు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటాడు. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లేదు. ఏ ఈ రకంగా పరబ్రహ్మం యందు ధ్యానం ఉన్నాడు. ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, అలాగే ప్రాకృతమైన ప్రవృత్తి లేదు, ఆత్మజ్ఞానం కలిగింది. అలాంటి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, పరబ్రహ్మ జ్ఞానం కలవాళ్ళు, ఇప్పుడే ఇక్కడే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నాడు. ఏ దక్షిణ ఉత్తరాయణ మార్గం వెళ్ళి హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి శ్రవణ మననాదులు చేయక్కర్లేదు. స్వరూపానంద దగ్గర చేసినా చాలు, మనకి శ్రవణం కలగాలి. శ్రవణం చేత మనకి జ్ఞానం కలగాలి. అలాంటి జ్ఞానం ఇప్పుడే ఇక్కడే ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ సంగతి ఏమిటి? ఈ మూడు పోయే తెలియని వాడి గురించి చెప్పారు, ఉత్తరాయణం అని చెప్పారు. మరి ఆ జ్ఞానుల గురించి ఏమిటి అంటే, నతస్య ప్రాణ ఉత్క్రామంతి అని చెప్పింది. అతని యొక్క ప్రాణాలు మాత్రం ఉత్క్రమించవు, ప్రయాణం చెయ్యు. అతని ప్రాణాలు ప్రయాణం చెయ్యు. ఎందువల్ల? అత్ర బ్రహ్మ సమశ్రుతి, అక్కడే ఆ ప్రాణాలు బ్రహ్మయందు అణిగిపోతాయి. అక్కడే అతను బ్రహ్మైపోయాడు. ఎందువల్ల? ఇక్కడే ఇప్పుడే తెలుసుకున్నాడు, ఇక్కడే తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని, నేను ఆ బ్రహ్మమే ఉన్నానని. అదే వాక్యం హిరణ్యగర్భుడి దగ్గర వెళ్ళి పొందాలి. అంత ప్రయాణం చేసి ఇన్ని హోమాలు అవి ఇవి చేసి అక్కడ ఆ వాక్యాన్ని పొందితే హిరణ్యగర్భుడు బ్రతికున్నంత వరకు ఉండి కల్పాంతరంతో హిరణ్యగర్భుడితో మోక్షం పొందుతాడు. అయినా జ్ఞానం కలగలేదనుకోండి, హిరణ్య గర్భుడిలో ఉన్న ఆనందాన్ని అలవాటు పడిపోయాడు అనుకోండి, ఆనందంతో మళ్ళీ తిరిగి వస్తాడు. ఆనంద రసాన్ని అనిపించి ఆ పుణ్యం క్షీణించిపోతుంది కదా, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఇదన్నమాట. ఇలా లోకల్లో సామాన్యంగా, ఇక్కడ నేను చెప్పవలసిందంటే, లోకల్లో సామాన్యంగా నమ్మకం ఏమిటంటే, సంవత్సరానికి గల 6 మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరానికి గల అవయవాలు, సంవత్సరానికి గల అవయవాలు రెండింటిలో ఒక దానిని అంటే ఒక 6 మాసాలని ఉత్తరాయణమని, మిగతా 6 మాసాలు దక్షిణాయనం చెప్తారు. రెండు అవయవాలు ఉన్న దాంట్లో 2 6 మాసాలు ఇంకా దక్షిణాయనం చెప్తారు. ఈ ఉత్తరాయణం ఏదైతే ఉందో ఈ ఉత్తరాయణంలో మరణించిన వారే బ్రహ్మలోకానికి పోతారని అంటారు ఈ 6 మాసాలు. దక్షిణాయనంలో మరణించిన వారు బ్రహ్మలోకానికి పోరని పామరుల యొక్క, ప్రాకృత జనుల యొక్క నమ్మకం. అంటే ఈ అక్షరాది మార్గాలు చెప్పిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చనిపోవలసిన కాలమని పూర్తిగా జనాలు నమ్మి ఉన్నారు. పూర్తిగా మహామహాపండితులు కూడా, కంకణ దానాలు చేసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా ఆ వివేకం లేదు, వాళ్ళకి ఆ వివేకం లేదు, వాళ్ళు ఇలాగే నమ్మి ఉన్నారు. అయితే ఇది నిజం కాదు, ఇది సత్యం కాదు. ఎందుకంటే సుషుమ్నకి, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సుషుమ్న నాడి ద్వారా కదా ప్రయాణం అవుతుంది వాళ్ళకి. సుషుమ్నకి రేయంబవళ్ళు అనే భేదం లేదు. మొదటి పాయింట్, సుషుమ్నికి రేయంబవళ్ళు అనే భేదం లేదు. సూర్యకిరణాలతో ఎప్పుడూ సంబంధం ఉంటుంది దానికి. సుషుమ్నికి సూర్యకిరణాలతో ఎప్పుడూ సంబంధం ఉంటుంది. ఉత్తరాయణమయందు దక్షిణాయనమయందు కూడా సూర్యకిరణ సంపర్కం ఉంటుంది కదా. ఉత్తరాయణం 6 మాసాలు అవ్వచ్చు, దక్షిణాయనం 6 మాసాలు అవ్వచ్చు, సూర్యకిరణాలతో ఎప్పుడూ సంబంధం ఉంటుంది కదా. కనుక ఉపాసకుడు దక్షిణాయనం మరణించినా కూడా సూర్యమండలానికి చేరిపోతాడు.
ఎందుకంటే సూర్య ఇప్పుడు సూర్యకిరణాలతో సంబంధం ఉంటుంది, సూర్య మార్గ దీనికంటే చేరిపోతాడు. కనుక వేదసారము తెలిసిన వ్యాస భగవానుడు, భగవాన్ వ్యాస, వ్యాస భగవానుడు, అలాంటి వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రంలో అతశ్చాయనే అపి దక్షిణే అంటే అయనేపిహి దక్షిణే అన్నాడు. అయనేపిహి దక్షిణే అని అన్నాడు 4/2/20లో. అంటే దక్షిణాయమునందు అయనేపి దక్షిణే, దక్షిణాయమునందు మరణించినా కూడా సూర్యమండలానికి వెళ్ళొచ్చు అని ఆయన అక్కడ చూపించాడు. అయనేపి దక్షిణే, దక్షిణాయన మార్గంలో పోయినా కూడా వ్యాస భగవానుడు చూపించాడు సూర్య మార్గం గుండా పోవచ్చు. సూత్ర భాష్యంలో 4/2/19 ఎందుకు అది తీసుకొచ్చాడు, 4/2/20లో దాని కంక్లూషన్ చేశారు భగవాన్ వ్యాస భగవానుడు. ఆ సూత్రానికి ముందు సూత్రంలో 4/2/19లో భాష్యకారులే ఇలా చెప్పారు, ఏమని చివరి సమయంలో అంటే మరణించే సమయం ఏదైతే ఉంటుందో ఆ మరణించే సమయం అనేది జీవుల వశంలో ఉంటుందా, మరణించే సమయం జీవుల వశంలో ఉండదు. మరణించే సమయం జీవుల వశంలో ఎవరి చేతిలో ఉండదు కదా, ఉత్తరాయణంలో పోవాలని వెయిటింగ్ ఉంటుందా, ఎవరి వశంలోనూ ఉండదు. కనుక ఉపాసకుడు దైవ వశంలో రేయి మరణించవచ్చు అంటే పగల మరణించవచ్చు, దైవ వశం చేత చనిపోవాలి తప్ప జీవుల వశంలో ఉండదు, వాడు పగలు మరణించవచ్చు లేదా దక్షిణాయనమున కూడా మరణించవచ్చు, దక్షిణాయనలో కూడా మరణించవచ్చు. అంత మాత్రం చేత అంటే ఉపాసకుడు కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉపాసకుడు ఎవడైనా జీవుడు వశంలో మరణం అనేది ఉండదు, అది వాస్తవం కదా. మరణం అనేది దైవ వశంలో ఉంది, ఏ క్షణంలో ప్రాణం ఈ బంధు నుంచి బయటికి పోతుందో తెలీదు. ప్రాణం పోనంత వరకు ఎంత రోగము ఎంత కష్టము శారీరక ఎంత తరిగినా వాడు ప్రాణే, ప్రాణం పోయిన తరువాత వాడు శవం. అంటే ప్రాణం పోయిన సమయం అనేది దైవ వశమే కానీ మానవ మన మామూలు జీవుడు యొక్క వశంలో లేదు. అలాంటి దైవ వశంలో వాడు ఉపాసకుడైన వాడు దైవ వశం చేత రాత్రి మరణించవచ్చు, రేయి రాత్రి మరణించవచ్చు లేదా దక్షిణాయనం కూడా మరణించవచ్చు, దక్షిణాయనంలో కూడా మరణించవచ్చు. అంత మాత్రం చేత అతనికి తన ఉపాసనాఫలం లభ్యం కాదు అని అంటారు కదా లోకల్లో, తన ఉపాసనాఫలం లభించం కాదు. ఎంత కష్టపడ్డాడు రా పాపం, ఏంటో దక్షిణాయనం చచ్చిపోయాడు, వాడితో దృష్టం సజ్జన స్వామి వారు దక్షిణాయనలో చనిపోయారు, పరమాచార్యుడు దక్షిణాయనలో చనిపోయారు అని అంటారు కదా, ఇది సరైనది కాదు. ఎందువల్లంటే ఉపాసనా బలం లేని సామాన్య జనుడు దైవవశం చేత ఉత్తరాయణంలో మరణిస్తే ఏ ఉపాసన లేదు, కనీస పక్షం సంధ్యావందనం లేదు. సంధ్యావనం కూడా లేదు, ఏవేవో అలవాటు కూడా ఉన్నవాడు. వాడు ఉత్తరాయణంలో చచ్చిపోయినవాడు ఉన్నాడు, కాశీలో చచ్చిపోయినవాడు ఉన్నాడు. మనకి తెలిసిన ఒక బ్రాహ్మడే కాకినాడ బ్రాహ్మడు చెప్పాడు, అతను ట్రైల్లో పేకాటాడాడు, మధుపానం స్వీకరించాడు అందరితో కలిసి, స్వీకరిస్తూ పేకాటాడుతూ అన్నీ చేస్తూ కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళి గంగాస్నానంకి వెళ్తుంటే చచ్చిపోయాడు. అంటే కాశీలో చచ్చిపోతే ముక్త, అంత పాపం చేసిన వాడు. తాగుడు అనేది మహాపాతకాల్లో ఒక్కొక్క పాతకం, ఆ ముక్తిని ఎలా నిర్ణయిస్తాం, కాశీ వెళ్ళినంత బాగా చచ్చిపోతే అన్ని పాపాలు కాశీ వెళ్ళిన ప్రదేశానికి బలాన్ని బట్టి పోతుందా, ఆ ప్రదేశంలో జపం అనుష్ఠానం చేస్తే విగ్గరిట్లు ఫలం కానీ అక్కడ ఉంటే ముక్తి వచ్చేస్తుందా, ఉంటే నిత్యం గోవులు చంపి గోమాంసం తినేవాళ్ళు కూడా వచ్చేయాలి. హిందువులకే రావాలనే ఉంది,
అందరికీ నాలుగు ప్రదేశ బలం. ఆ ప్రదేశంలో వెళ్ళినంత మాత్రాన, అదే ఉత్తరాయణంలో చచ్చిపోయినంత మాత్రాన, దైవవశం చేత సామాన్య జనులు కూడా ఉత్తరాయణంలో మరణిస్తే బ్రహ్మలోకం ప్రాప్తి రావాలి కదా. అది సరికాదు. అందువల్ల ఆ స్టేట్మెంట్ సరికాదు. కనుక ఉపాసకుడు ఏ వేళ మరణించినా ఒకటే కావాలి. ఉపాసకుడు ఏ వేళ మరణించినా, రాత్రి మరణిస్తాడా, పగలు మరణిస్తాడా, దక్షిణాయనంలో చచ్చిపోతాడా, ఉత్తరాయణంలో చచ్చిపోతాడా అనేది సెకండరీ. వాడు సుషుమ్న నాడి, సుషుమ్న నాడి అనే నాడీ మూలంగా సూర్యమండలాన్ని పొందుతారు అని చెప్తున్నాడు కదా. సుషుమ్న నాడి అక్కడ ముఖ్యం. సుషుమ్న నాడి రాత్రి పగలు, ఉత్తరాయణము, దక్షిణాయనము ఎప్పుడు కూడా సూర్యకిరణాలతోటి సంపర్కం కలిగే ఉంటుంది. అంతే కదా, సంపర్కం కలిగే ఉంటుంది. సుషుమ్న నాడి ద్వారా పోయేడాలి చూడాలి. నహి ఏతత్ విశిష్యాధీయతే యో దివాప్రేతి, దివాప్రేతి స రశ్మి నపేక్షోర్ధ్వం ఆక్రమతే యహ తు రాత్రు సో అనపేక్షతి, సో అనపేక్షతి. అంటే రాత్రి మరణించిన వాడు ఎవడైతే ఉన్నాడో, రాత్రి మరణించిన వాడు, రశ్మిలు అంటే కిరణాలు, రాత్రి మరణించిన వాడు కిరణాలని అనుసరించకుండానే, రాత్రి మరణించిన వాడు కిరణాలని అనుసరించకుండానే పైకి వెళ్ళే పక్షంలో, పైకి పోయే పక్షంలో ఆ రశ్మిలు ఏవైతే ఉన్నాయో అనుసరణ అప్పుడు వ్యర్థమవుతుంది కదా. ఆ రశ్మిలు, ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుసరణ వ్యర్థమవుతుంది కదా. పగలు మరణించిన వాడు రశ్ముల ఆధారంతో పైకి వెళతాడు అని, రాత్రి మరణించిన వాడు వాటి అపేక్ష లేకుండా వెళతాడని ఆ రకంగా సో అనపేక్షతి. ఆ రకంగా శృతులు ఎక్కడా చెప్పబడలేదు, శృతులు ఎక్కడా చెప్పబడలేదు. అత తూ విద్వానపి రాత్రి ప్రయాణ అపరాధమాత్రేణ నా ఊర్ధ్వం అక్రమేత పాక్షిక ఫల విద్యేతి అప్రవృత్తి ఏవ, అప్రవృత్తి ఏవ తస్యాం స్యాత్ మృత్యుకాల అనిమియాత్. అర్థమైందా? అలా కాక రాత్రి ప్రయాణ అపరాధమాత్రేణ విద్వాంసుడు అత తూ విద్వానపి, అది పైది అర్థమైంది కదా. అయితే ఇక్కడ విద్వాంసుడు రాత్రి మరణించిన అపరాధమాత్రానికి, విద్వాంసుడు ఉపాసకుడు రాత్రి మరణించిన ఆ అపరాధానికి పగటిపూట వరకు ఆగలేడిపోయాడు, వాడు వశంలో లేదు, దైవవశంలో, రాత్రి మరణించిన అపరాధమాత్రానికి పైకి వెళ్ళడు అని అంటే, భాష్యకారులు చెప్తున్నారు అని అంటే, రాత్రి ప్రయాణ అపరాధ మాత్రేనా ఊర్ధ్వం వెళ్ళాడు, ఆ అపరాధానికి మాత్రం వాడు, ఆ విద్వాంసుడు, ఆ ఉపాసకుడు, కర్మోపాసులు, నిష్కామ కర్మ ఉపాసన చేసేవాడు పైకి వెళ్ళాడు, పోయింది వీడంతా నష్టమైపోయింది, పైకి వెళ్ళాడు అని అంటే అక్రమేత పాక్షిక ఫలా విద్యేతి. అప్పుడు పాక్షికమైన ఫలాన్నే ఇస్తుందని చెప్పవలసి వస్తుంది. అంతే కదా, పాక్షికమైన ఫలం. పాక్షికం అంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడు అని ఆ దోషం వస్తుంది, తప్పైపోతుంది కదా. ఏ అప్రవృత్తి రేవ తస్యాం స్యాత్ మృత్యుకాల అనియమాత్. అందువల్ల మృత్యువు ఏ కాలంలో వస్తుందో చెప్పలేం కదా. మృత్యు అనేది అప్రవృత్తి రేవ తస్యాం స్యాత్ మృత్యుకాల అనియమాత్. మృత్యు ఏ కాలంలో వస్తుంది చెప్పలేం కదా. అందువల్ల మృత్యు అనేది విద్వాంసుడి చేతిలో ఉండదు, పంథ అనేది విద్యా ఉపాసకుడి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆ పంథ మార్గం యొక్క అన్వేషణ భావన చేశాడు, మార్గాన్ని పొందడానికి కర్మోపాసన చేశాడు, అది వాడి చేతిలో ఉంది. అగ్నిదేవతని ఆరాధించాడు పోవడానికి, కానీ మృత్యు అనేది వాళ్ళ చేతిలో ఉండదు.
అది దైవవశంలో ఉంటుంది. అహరేవైత ద్రాత్రు దదాతి అని శృతి. శృతి ఏం చెప్పిందంటే రాత్రియందు తాపం కనబడుతుంది, రాత్రిపూట సూర్యుడు లేడు అనేది తప్పు. నవీనికులు అదే చెప్తారు కదా, సూర్యుడు లేని కాలం ఉండదు, సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, సూర్యుడు రాను రాడు పోను పోడు కదా. అందువల్ల రాత్రియందు తాపం కనబడుతుంది అంటే ఏవైత ద్రాత్రౌ దదాతి, రాత్రిపూట తాపం కనబడుతున్నది అంటే దానిని రాత్రియందు సూర్యుడే ఉదయిస్తున్నాడని శృతి అర్థం. అక్కడ సూర్యుడే ఉదయిస్తున్నాడని అర్థం, అంటే రాత్రి సూర్యుడున్నాడని, సూర్యుడే ఉదయిస్తున్నాడు కాబట్టి ఆ తాపం చేత చంద్రుడు ప్రకాశించబడుతున్నాడు. చంద్రుడి యొక్క ప్రకాశం చేత ఆ కిరణాల చేత ఔషధులకి శుభం కలుగుతుంది, పుష్టి కలుగుతుంది. ఔషధులకి పుష్టి కలగాలి అంటే సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుడు ఆ కిరణాలు ప్రసరింపజేయడం వల్ల ఆ తీక్షణత తగ్గించి చంద్రుడి యొక్క కిరణాల చల్లదనాన్ని పంపించి ఔషధులకి ఉపయోగం చేస్తుంది. ఔషధుల కోసం చంద్రుడి యొక్క కిరణాలు. ఇలా రాత్రి పొగలు ఎప్పుడు ఉండేవాడు సూర్యుడు. అపాక్షిక ఫలత్వాత్ చ విద్యాయాహ, విద్య అనేది పాక్షిక ఫలం అవ్వడానికి వీలు లేకపోవడం చేత, అంతే కదా అర్థం. అపాక్షిక ఫలత్వాత్ చ విద్యాయాహ, అపాక్షిక ఫలం అనేది ఏదైతుందో అవ్వడానికి వీలు లేకపోవడం వల్ల అనియత కాలత్వాత్ చ మృత్యోహో, మృత్యువికి కాల నియమము లేకపోవడం వలన, అంతే కదా. విద్య పాక్షిక ఫలం అవ్వడానికి వీలుకు లేకపో, విద్య అనేది పాక్షిక ఫలం ఇవ్వకూడదు, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం, ఈ రకమైన విద్యకి అలా ఉండకూడదు. విద్య అంటే ఆ ఫలాన్ని ఇచ్చి తీరాలి, తన పర అనే భేదం చూడకూడదు. పరమాత్మ పాక్షిక ఫలాన్ని ఇవ్వడు, అందుకని విద్యకి పాక్షిక ఫలం రాకూడదు, అర్థమైందా. అలాగే మృత్యువికి కాల నియమం లేదు, ఈ రెండు ఉండడం వల్ల దక్షిణాయనేపి మ్రియమాణో విద్వాన్ ప్రాప్నోతి. ఇలా ఉండడం చేత విద్వాంసుడు దక్షిణాయనలో మరణించిన విద్యాఫలం పొందుతాడు. ఏవ విద్యాఫలం, విద్యాఫలాన్ని పొందుతాడు. సూత్ర భాష్యం 4:20 అంటే అక్కడ సూత్ర భాష్యంలో దీని గురించి నేను పరిశోధన చేసి అని చెప్తున్నా రాసి. ఆ సూత్ర భాషలో ఈ 4:20 సూత్ర భాషలోనే అక్కడ అడుగుతాడు పూర్వపక్షి, అయితే భీష్ముడు ఉత్తరాయణ వచ్చే వరకు వేచి ఉన్నాడని చెప్పింది కదా మహాభారతం. ఉత్తరాయణం వరకు వచ్చే వరకు వేచి ఉన్నాడని భారతం చెప్తుంది కదా, దాని గురించి మీరేమంటారు అని పూర్వపక్షి అడిగాడు. అంటే అక్కడ శంకరాచార్యులు వారు దానికి ఆ సూత్ర భాషలోనే ఏం చెప్పారంటే, భీష్మస్యతు ఉత్తరాయణ ప్రతిపాలనమాచార పరిపాలనార్థం పితృప్రసాద లబ్ధ స్వచ్ఛందమృత్యుతాఖ్య అపనార్థం చ అని చూపించాడు. అంటే భీష్మస్యతు, భీష్ముడైతే అంతే కదా, భీష్ముడైతే ఉత్తరాయణ ప్రతిపాలనమాచార పరిపాలనార్థం, భీష్ముడైతే ఉత్తరాయణం మంచిది, ఉత్తరాయణం చాలా మంచిది, చాలా గొప్పది అనే ఆచారాన్ని పరిపాలించడం కోసం. లోకంలో ఉంది కదా, అది లోకాచారం కదా, ఆ లోకాచారంలో ఉంది కాబట్టి ఉత్తరాయణం చాలా మంచిది, చాలా గొప్పది అని లోకంలో ఉంది కాబట్టి ఆ లోక ఆచారాన్ని పరిపాలించడం కోసం అనేది ఒక మాట చెప్పాడు. రెండో మాట ఏమిటంటే పితృప్రసాద లబ్ధ స్వచ్ఛంద మృత్యు, తనకు ఆ భీష్ముడికి తన తండ్రి ద్వారా లభించిన ఆ స్వచ్ఛంద మరణం దాన్ని ఏమంటారు ఆశీర్వచనం,
ఆయనకి అనుగ్రహించాడు కదా స్వచ్ఛంద మరణం, వరం అది. ఆ తన తండ్రికి, తన తండ్రి ఆ భీష్మాచార్యు యొక్క తండ్రి ద్వారా లభించిన ఆ స్వచ్ఛంద మరణం అనే వరాన్ని, అనే వరాన్ని చాటుకోవడం కోసం అలా నిరీక్షించాడు అని చెప్పాడు. రెండు బాగున్నాయి కదా, లోక దృష్టిని అది చూపించాడు, రెండు తన తండ్రి ఇచ్చిన దాన్ని స్వచ్ఛంద మరణం ఉంది కానీ అన్నప్పుడు, మరణం నాశనమైనప్పుడు ఆయన దాన్ని ఉపయోగించుకోవాలి కదా వరాన్ని, అలా ఉపయోగించుకున్నాడు. ఇక్కడ భీష్ముడు స్వేచ్ఛామరణం కలదని లోకానికి చాటడం కోసమే ఎదురుచూపు అంతే, లోకంలో నాకు స్వేచ్ఛామరణం ఉంది, నా తండ్రి ఇచ్చింది అనే చాటడానికి అది ఎదురుచూపు అంతేగాని ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు అన్నది తప్పు. ఉత్తరాయణం కోసం ఎదురు చూసే అవసరం ఎంత మాత్రానికి లేదు. మహాజ్ఞాని, మహాజ్ఞాని అతను, ఒక్కసారి శాంతిపురం చదివితే తెలుస్తుంది ఆ జ్ఞాని. అంతేగాని ఉత్తరాయణం కోసం ఆయన చూడలేదు, హిరణ్యగర్భుడు లోకానికి ఆయన పోడు, అత్ర బ్రహ్మ సమస్మృతే, మహాజ్ఞాని. అందువల్ల అర్థమైందా, యాన్ షడు దంగ్ ఏత్ మాసాన్ అని శృతిలో ఉంది. షణ్మాసా ఉత్తరాయణమని భగవద్గీత 8:24 ఉంది. ఈ రెండూ కూడా ఉత్తరాయణానికి అధిష్టాన దేవతనే చెప్పింది. ఉత్తరాయణానికి అర్థం అధిష్టాన దేవతనే చెప్పింది, కానీ ఉత్తరాయణం అంటే కాలం కాదు. లోకంలో అనుకున్న 6 మాసాలు అనేది కాలం కాదు, ఈ కాలం కాదు. 6 మాసాలు అంటే అధిష్టాన దేవతలు. ఆ దేవతలు రేయంబవళ్ళు ఉంటారు, రాత్రి పగలు ఉంటారు ఆ దేవతలు. ఉత్తరాయణమందు దక్షిణాయనమందు రెండిటి యందు ఉంటారు వాళ్ళు. వీరు ఎందుకు రెండిట్లో ఉంటారు, వాళ్ళు నిత్యులు కదా, నిత్యులు కదా వాళ్ళు, అనిత్యులు కాదు కదా, నిత్యులు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు అని. కనుక ఉపాసకులు ఏ వేళ మరణించినా సూర్యమండలానికి చేరిపోతారని ఇక్కడ నిశ్చయమైంది. మొత్తం మీద ఉత్తరాయణం అంటే ఇక్కడ అభిమాన దేవతలనే చెప్పింది, కానీ చనిపోయే కాలము కాదు. ఏకాదశి నాడు చచ్చిపోతే, ఉత్తరాయణంలో చచ్చిపోతే, కాశీలో చచ్చిపోతే, ఇలాగా దేశము కాలము చెప్పదు. దేవతలకు సంబంధించిందే ఉపాసకుడి యొక్క జీవితం అంతా. దేవతలను ఆశ్రయించి వాడు ఉపాసన ఉంటుంది, వాడి భావన ఉంటుంది, వాడి కర్మ ఉంటుంది. ఆ దేవతలకు సంబంధించే కానీ కాలాన్ని దేశాన్ని సంబంధించింది కాదు. అందువల్ల ఇలా బ్రహ్మలోకానికి చేరి అక్కడ కల్పాంతరం వరకు ఉండి అనంత దివ్య సౌఖ్యాన్ని అనుభవిస్తాడు ఆ ఉత్తరాయణ మార్గంలో ఉన్నవాడు. ఆ కల్పాంతరం వరకు అనంతమైన దివ్య సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. చివరిలో ఆ లోకం యొక్క అధిపతి, ఆ లోకం యొక్క పీఠాధిపతి, లోకాధిపతి అయిన హిరణ్యగర్భుడు ఎవడైతే ఉన్నాడో, అలాంటి హిరణ్యగర్భుడు ఈ సాధకుడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అప్పుడు ఇతనికి ఆత్మజ్ఞానం యొక్క సమ్యక్ జ్ఞానం, అంటే యథార్థ జ్ఞానం, అయథార్థ జ్ఞానం కాదు, యథార్థ జ్ఞానం. ఆ యథార్థ జ్ఞానం చక్కగా కలగడం చేత నిత్యముక్తి స్వరూపం యందు ఆ సాధకుడు నిలిచిపోతాడు అక్కడ. అంతేగాని రసాస్వాదన చేయడు. రసాస్వాదన అంటే ఆనంద స్వాదన అక్కడ చేయడు, బ్రహ్మానంద స్వాదన చేస్తాడు. ఆ నిత్యస్వరూపం యందు ఆ సాధకుడు నిలిచిపోతాడు. ఆ నిలిచిపోవడం చేత ఇతడు మరలా నచ పునరావర్తతే, తిరిగి రాడు. ఇక్కడ ఇది ఓంకార ఉపాసకుల నుంచి కూడా ఇలాగే చెప్పింది. ఇదే, దీనినే లోకల్ ఏమంటారు, క్రమముక్తి అంటారు. ఇప్పుడే ఇక్కడే అత్ర బ్రహ్మ సమస్మృతి అంటే అది సజ్జోముక్తి అంటారు, ఇంకా జీవన్ముక్తి అంటారు. ఇది క్రమముక్తి, క్రమముక్తి. ఓంకార ద్వారా కానీ కర్మోపాసన ద్వారా కానీ లేదు క్రమముక్తి, ఈ రకంగా చెప్పబడి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.
ఉంటాను.